తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో నీళ్లు లేక వెలవెలబోతున్నాయని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి అన్నారు. సిరిసిల్ల జిల్లా బైనపల్లి మండలం రాజరాజేశ్వర జలాశయాన్ని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ బృందం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి నిరంతరం నీరిస్తామని చెప్పి రైతులను మోసం చేసిందన్నారు. మధ్యమానేరు జలాశయంలో 26 టీఎంసీ కెపాసిటీ ఉండగా ప్రస్తుతం 7 టీఎంసీల నీరు ఉండటం దురదృష్టకరమన్నారు. ఈ సందర్శనలో చొప్పదండి నియోజకవర్గ ఇన్ఛార్జి జంగం అంజయ్య, రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు దామెర సత్యం, మీడియా సెల్ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, పార్లమెంట్ ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జనార్దన్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. నీళ్ళు లేవు అనే దానికి నిదర్శనం అన్నట్టు ఇప్పుడు ఈ చెట్లు జై తెలుగుదేశం చంద్రబాబు గారి చంద్రబాబు గారి తెలుగు ప్రజలందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ తరఫున ప్రాజెక్టుల బాట బట్టి ఎల్లంపల్లి అదేవిధంగా నారాయణపూర్ రిజర్వాయర్ ఈ రోజున మిడ్మానేర్కి రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ పరిస్థితులు చూసినప్పుడు ఇక్కడ 25 టీఎంసీల వాటర్ ఉండాలా ఈ రిజర్వాయర్లో, కానీ కేవలం 8-9 టీఎంసీల కంటే ఎక్కువ లేని పరిస్థితి. ఇది కూడా కాలేయ్యేదేమో కానీ మా అదృష్టము కొండపోచమ్మ సాగర్ తెగిపోవడము, ఆ కాలువలు తెగిపోవడం వల్ల ఈ నీరు నిల్వ ఉండడం జరిగింది. ఇవాళ ఈ నీరు నిల్వ ఉన్నది అంటే కేవలం అక్కడ కొండపోచమ్మ సాగర్ కాలువలు తెగడమే కారణం తప్ప, లేకపోతే ఈ నీళ్లను కూడా తన ఫామ్ హౌస్కి తరలించుకోవడానికి కేసీఆర్ గారు ఎత్తుగడలే. ఇవాళ రైతులు పొలాల పంటలు వేసుకొని నార్లు పోసుకొని దున్నుకొని రెడీగా ఉన్నారు. ఇవాళ వరకు ఎల్లంపల్లిలో 3.5 టీఎంసీల వాటర్ మాత్రమే ఉంది. అదేవిధంగా నారాయణపూర్ చూస్తే సంజయవద్దని చెప్పిన కేసీఆర్ గారు ఇవాళ అడ్రస్ లేకుండా పోయిండు. పోలీస్ వ్యవస్థ కూడా దాని గురించి ఏం చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే గవర్నమెంట్లో ముఖ్య అతిథి అయినా ఏదైతే ప్రజలకి 4.5 కోట్ల ప్రజలకి అధిపతి అడ్రస్ లేకపోవడం, ప్రెస్ ముందటికి కూడా రాకపోవడం అంటే మాకు కొద్దిగా ఆందోళనకరంగా ఉంది. కాబట్టి బయటికి రావాలా, ఈ రైతుల గురించి పట్టించుకోవాలా, అదేవిధంగా ఈ ప్రాజెక్టులలో నీళ్ళు ఎప్పుడు నింపుతాడో, వరి నాట్లు ఎప్పుడు వేసుకోవాలన్నా కూడా తెలియజెప్పాల్సిన పరిస్థితి, బాధ్యత ఈ కేసీఆర్ ఫ్యామిలీకి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఆయన రైతుల పక్షపాతి కాబట్టి రైతులకు వరం ఇస్తా అని చెప్పిండు, కాబట్టి ఇదే నా వరాలని చెప్పేసి తెలుగుదేశం పక్షాన డిమాండ్ చేస్తూ తక్షణం ప్రాజెక్టులు నింపాలా, ప్రాజెక్టులన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలా, ఎన్ని నీళ్లున్నాయి, ఎంత ఖర్చు అయింది, దేనికి పెట్టినామో కూడా శ్వేత పత్రం విడుదల చేయాలని చెప్పేసి తెలుగుదేశం పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం.